వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లవ్ అండ్ మదర్స్ రెసిపీ. ఈ లక్ష్మీ పురాణం అంటే మార్గశిర మాసంలో ఈ లక్ష్మీ పూజ అనేది మొదట పూజా విధానం ఇదంతా కూడా మీకు ఇదివరకు పెట్టడం జరిగింది. ఇప్పుడు లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు ఈ కథ ఎలా చదువుకోవాలి ఏంటి దాని వివరాలు ఇప్పుడు కథ చెప్తాను, వినండి. పూర్వము ఈ లక్ష్మీ పురాణము గురువార వ్రతం కథా ప్రారంభం. పూర్వము పరాశర మహాముని నారద మహాముని ఇద్దరు కలిసి త్రిలోక సంచారంలోకి బయలుదేరినారు. వారిట్లు భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర జాతులు వారంతా వారి వారి ఇండ్లకు ఇండ్లను గోమయం తలికి లక్ష్మీదేవి పాదములు ముగ్గులు పెట్టిరి. స్త్రీలందరూ తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజ చేయుచుండిరి. ఆ రోజు గురువారం ఒకటిచే అన్ని జాతుల వారు కడు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయించి పూజలు చేస్తున్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశరమునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషంతో పూజ చేస్తున్నారు కదా, మీరు చేస్తున్న వ్రతం ఏది, ఉపవాసం ఏమిటి, ఎవరి గురించి ఈ పూజలు చేస్తున్నారు, ఈ వ్రత నియమాలు ఎట్టివి వివరించుకోరుచున్నాను అని పలుకగా పరాశరముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగిరి. నారద, ఈ దినం గురువారం కదా, గురువారం నాడు చేసే పూజను లక్ష్మీవ్రతం అని అందరు. సంవత్సరంలోని 12 మాసంలో మార్గశిర మాసము శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో ప్రతి లక్ష్మీవారము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. శుక్లపక్ష దశమి గురువారమైన ఎడల ఆ దినమును సుదశావ్రతం అని అందరు. ఈ వ్రతము శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశరముని బోధింపగా బ్రహ్మ మానస పుత్రుడగు నారదుడిది ఆలకించి, మహనీయ, మున్ను ఈ వ్రతము ఎవరైనా ఆచరించారా, వారెట్టి ఫలం పొందినారు, ఆ చరిత్రమును కూడా వివరింపుడని వేడగా పరాశరుడిట్లు చెప్పదొడగను. నారద, నీవు అదృష్టవంతుడు. పూర్వము ఈ లక్ష్మీ వ్రతం ఆచరించి ఒక భక్తుని చరిత్రను తెలియజేయుదును, శ్రద్ధగా ఆలకించి ఆనందింపము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును సేవలు చేస్తూ, నాద, ఈ దినము నా వ్రతం ఆచరించి గురువారం గాన మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వత్తును అని ప్రార్థించను. లక్ష్మి కోరికను మన్నించి విష్ణువు అటలే పోయి రమ్మనను. లక్ష్మీదేవి సకలాభరణంబులు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్లినది. ఆమె వెళ్లిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపం ధరించి ఒక ఇంట్లో ప్రవేశించను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈ రోజు గురువారము, మహాలక్ష్మి వ్రతదినం కదా, ఇల్లు గోమయం తలికి ముగ్గులు పెట్టలేదేమి అని ప్రశ్నించను. అంత ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతము ఎట్లు చేయవలేను, ఎవరిని పూజ చేయవలేను, వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసముతో, అవ్వా, వ్రతం చేసే విధానం చెప్పదని వినుము. మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవారం అనగా గురువారం నాడు ప్రాతకాలం నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకిలి అలికి లక్ష్మీదేవి పాదములు గల ముగ్గులు పెట్టవలేను. క్రొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండబెట్టవలను. దానిని వివిధ రకాల బొమ్మలతోనూ ముగ్గులతోనూ అందముగా చేయవలను. స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని శుచిగా ఉండి ఒక బల్ల కడిగి దానిమీద క్రొత్త ధాన్యము ఎరుపు నలుపు తెలుపు రంగులవి కొద్దిగా వేయవలెను. మరికొంచెము క్రొత్త కొలత పాత్రలో వేయవలెను. ఆ పాత్రపైన 3 పోక చెక్కలు పసుపు నీటితో కడిగి వంచవలెను. తెల్లధాన్యము ఈనెలు తీసుకుని వచ్చి వాటిని జడవలెల్లి మనసులోని కోరికను తలుచుకొని క్రొత్త పాత్రపై ఉంచాలి. దానిపై ఎరుపు రంగు వస్త్రము పువ్వులు ఉంచవలను. లక్ష్మీదేవిని తలుచుకొని పువ్వులు గంధము ధూపదీపములు సమర్పించవలను. మొట్టమొదట పాలు నైవేద్యం చేసి అన్నము పిండి వంటలు కూరలతో నైవేద్యం పెట్టవలను. ఇది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి సుదశ వ్రతము. అది ఎట్లు అనగా మార్గశిర మాసంలో శుద్ధ దశమి గురువారం నాడు ఈ వ్రతమును చేయవలను. ఆ దినము ఉదయం నిద్రలేచి గోమయముతో ఇల్లు అలికి వాకిలి కడిగి రంగురంగుల ముగ్గులు లక్ష్మీదేవి పాదము లాంటి ముగ్గులు పెట్టవలను. తదుపరి స్నానం చేసి ఒక ఆసనము శుభ్రం చేసి ముగ్గులు గీసి ఇంటిలో తూర్పు దిశగా ఉంచి లక్ష్మీదేవి పూజ నిమిత్తము పోక చెక్కను పసుపు నీళ్లతో శుభ్రముగా కడిగి దానిని పంచామృతంతోనూ శుద్ధోదకంతోనూ స్నానం చేయించి ఆసనంపై ఉంచి గంధము వ్రాసి పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ 10 ముళ్ళు వేయవలను. 10 నాడులు గల దర్భగడ్డితో దానిని కప్పవలను. లక్ష్మీ చిత్రమున వ్రతడోరియాలు ఉంచి ధూపము వేయవలను. తర్వాత నైవేద్యం నిమిత్తం వండిన పదార్థములన్నింటినీ సమర్పించవలను. ముఖ్యముగా పచ్చిబియ్యము కొంత నానబెట్టి వాటిని పిండిగా దంచి ఉండ్రాలు చేయవలను. కొబ్బరికాయ, అరటి పండ్లు, జున్ను, తీపి పదార్థములు అన్ని 10 రకముల వరకు ఉంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయవలను. ఆ ప్రసాదమును ఇతరులకు కూడా పంచవలను. అట్లు పంచని ఎడల లక్ష్మీ కటాక్షం లేక
సిరి కలుగదు. గురువారం నాడు నూనెతో వంటలు కానీ పిండి వంటలు కానీ చేయకూడదు. గురువారము పూజ చేయవారిలో చేప మాంసం తినకూడదు, తలకు నూనె రాసుకోకూడదు. అంతేకాదు, ప్రతితో ఒత్తులు చేసినా, ఆనపకాయ కానీ నీచుకోవడలు కానీ తినినా, మంచంపై పడుకొనినా, రాత్రులు పెరుగన్నం తినినా లక్ష్మి ఎంట ఉండదు, ఇంకా దరిద్రులగుతురు. గురువారం నాడు ప్రాతకాలం లేచి పొయ్యిలోని కాలిన బూడిద తీయకపోయినా, వీధి బాతిలు తుడవకపోయినా ఆ ఇంటి లక్ష్మి నిలవదు. గురువారం నాడు ఏ స్త్రీ శుచి అయినా తెల్లని వస్త్రము కట్టుకొనో వారి ఇంట లక్ష్మి ప్రసన్న మగును. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిట్టుట కొట్టుట చేయనో, ఇల్లు వాకిలు శుభ్రం చేయదో, వంట సామాన్లు అంట్లు తోమదో, సాయం సమయం గుమ్మం దగ్గర సంధ్యాదీపం ఉంచదో, ఆ స్త్రీ ఇంట ఒక్క క్షణమైనను లక్ష్మి ఉండకపోగా ధనహాని సంతానహాని మొన్నగ వారిని కలుగు చేయును. అటులనే గురువారం రోజున ఉడకని పదార్థములు తినుట, అమిత నిద్ర, అమావాస్య సంక్రాంతి తిథులలో అశుభ్రంగా ఉండి విహరించుట, అత్తమామలను సేవించక కస్తుబస్సులు ఆడట చేయున స్త్రీల ఇంట లక్ష్మీదేవి పాదము నిలవదు. ఇంకనో భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము ఏ స్త్రీ కడుక్కొనదో, ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడినప్పుడు చీటికి మాటికి నవ్వుచుండునో, ఏ స్త్రీ బూడిద గుమ్మడికాయను కోయినో, అలాంటి స్త్రీలు నీచబుద్ధి గలవారై అన్న వస్త్రంలో దూరమైపోదురు. ఏ వనిత గురువారం నాడు పూజలు ధర్మములు చేయక పురుష సాంగత్యమునే సదా కోరునో, ఆమె పాపకోపం నాకు పోవటియే కాక బ్రతికినన్ని రోజులు తిండికి మొగం వాయును. గురువారము అమావాస్య సంక్రాంతి తిథి ఎందు నిషిద్ధ పదార్థములను ఏ స్త్రీ భుజించునో, ఆమె అవసాన కాలమున అనేక బాధలు పడి చనిపోయిన తర్వాత యమకింకరులతో నానా బాధలు పడును. జ్ఞానవంతులైన స్త్రీ ఆ మూడు దినములు భక్తితో దైవసేవలు, ఒక పూట భోజనము, కలిగినంతలో దాన ధర్మములు చేసిన ఎడల అట్టి నారీమణికి ధనధాన్యములు కలుగుటే కాక పుత్ర సంతానము సంతాన వృద్ధి కలుగును. ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్య కృత్యములు బట్టి సిరి సంపదలు కలుగును. స్త్రీ ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముఖం కడుక్కొని వెళ్ళను. అట్లు కడుక్కొన స్త్రీ ముఖం చూసిన పాతకం కలుగుడియే కాక ఏ కార్యం తలపెట్టినా జయము కలుగదు. స్త్రీ భుజించినప్పుడు దక్షిణం వైపు పడమర వైపు ముఖం పెట్టుకుని ఏ పదార్థము భుజించకూడదు. దీపం లేని చీకటి ఇంట భుజించరాదు. చీకటి పడిన తర్వాత నూనె రాసుకొనుట చేయకూడదు. మాసిన కట్టుబట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. ఏ వనిత ఇంటింటికి తిరగడము, భర్త ఆజ్ఞ లేనిదే తనే ఇష్టం వచ్చినట్టు తిరగడం, భర్త మాటలు వెనక ఎదురు చెప్పడం, దైవ కార్యమునందు దేవబ్రాహ్మణియందు భక్తి విశ్వాసం లేక యుండటి చేయును, దాన ధర్మములు చేయదో, అట్టి వనిత గృహము రుద్రభూమితో సమానముగా నించి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ఉత్తమ స్త్రీ భర్తను సేవించి భర్త అనుజ్ఞ ప్రకారము నడుచుకొనవలెను. అతిథి సత్కారములు జరుపుచు, అత్తమామల సేవలు విడవకుండా ఆచరించుచు, తన బిడ్డ పరాయి బిడ్డ అని వివక్షత చూపక అందరికీ సమానంగా వడ్డించవలెను. భర్త సుఖమే తన సుఖమని, భర్త కష్టమే తన కష్టమని భావంతో మెలిగినచో లక్ష్మీదేవి సంతోషించి కలకాలము ఆ ఇంట ఉండగలదు. నారద, ఈ విధంగా మహాలక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించు విధానము చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్లి చూసినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు, కాలకృత్యములు తీర్చుకొనలేదు, తలలు విరియబోసుకుని ఒంటి మీద బట్ట సరిగా లేక గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. వారందరిని లక్ష్మీదేవి చూసి అసహించుకుని ఒక మాలపల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకనొక భేద హరిజన స్త్రీ ఉండెను. ఆమె ప్రతిదినము ప్రాతకాలం నిద్రలేచి గోమయం తెచ్చి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపం పెట్టి బియ్యము ఉంచి ధూపదీప నైవేద్యము సమర్పించి పద్మాసనంలో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచుండెను. లక్ష్మీదేవి వెళ్ళిసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచున్నందున మహాలక్ష్మి సంతసించినది. ఆ పరిశుభ్ర స్థలము తన రెండు పాదములు ఉంచి ఆమెతో, ఓ భక్తురాల, నేటితో నీ కష్టములు తీరగలవు, నీవు దుఃఖింప పనిలేదు, నీ నిత్యభక్తికి సంతసించితిని, నీకేమి కావాలని కోరుకును అని కనగా శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకొనలేకపోయినది. మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికిన నానాలు అష్ట ఐశ్వర్యంతో తొలుతొదువు, జన్మాంతరం నీవు వైకుంఠమునకు వచ్చదువు గాక, నా వ్రతము చేయుచుండెను, నీకు శ్రీహరి అనుగ్రహం కూడా కలుగునని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారంగా హరిజన స్త్రీ కడు నిష్ఠతో ధ్యానం చేయుచుండెను. లక్ష్మీదేవి పాదమును ఎందే మనసును లగ్నం చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరిగడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి నాలుగు మూలల ధనరాశులున్నవి, దానివలన ఆమె భాగ్యవంతురాలు ఒకటియే కాక ఐదుగురు పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇంకను వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన కలిగిన ఐశ్వర్యం జరిగిన దానిని బలరాముడు దివి దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్లి లక్ష్మీదేవి మాలపల్లికి పోయి అంటరాని మాలశ్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరం చేసినది గాన లక్ష్మీదేవిని నీ మందిరంలోనికి రానియవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకున్న లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుండగా బలరాముడు ద్వారం అడ్డంగా నిలబడి లోనికి రావద్దని శాసించాను. ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రబడిపోయాను, పళ్ళు పటపటా కొరుకుచుండెను. శ్రీహరి, నీవు ఈమె ముఖము చూడవద్దనను,
అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టుటకు హరి ఒప్పుకొనెను. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగలు తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రం ధరించెను. ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారకులు ఎంత ప్రతిమలనను మరల వచ్చిదనని చెప్పి వెళ్ళిపోయాను. బలరాముడు శ్రీహరి మందిరం లోపల ప్రతి గది చూశాడు. ఆమెను ఆ మందిరంలోని ఏ గది చూసినను వెలవలా పోయి ఉన్నది. ధనాగారంలో ధనం లేదు. వస్తు సామగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థము లేవు. బంగారు బిందెలు మట్టి కొండగా మారిపోయినవి. ఆఖరికి త్రాగడానికి పాత్ర కానీ నీరు కానీ లేకపోయినందున దాహంతో ఉపవాసం ఉండి నిద్రపోయినారు. మరునాడు ప్రాతకాల ముఖం కడుక్కుంటగానే నీరు లేక దొరకలేదు. ఇక వారికేమీ తోచలేదు. పిచ్చి ఎత్తినట్లయింది. అంత బలరాముడు జగన్నాథుడు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్నటి దినం ఆహారం తీసుకోలేదు. చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైన నువ్వు తిండి తినకపోతే ఎలా బ్రతకగలం? అన్నీ కొరతగా ఉన్నవి. కానీ మనము భిక్షమెత్తైనా ప్రాణము నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుదాం రమ్ము అని అనగా జగన్నాథుడు అంగీకరించను. ఇద్దరు సాధువేషం వేసుకుని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినను వారు కపట సన్యాసులు, చోరులని ఒక్కరూ భిక్ష పెట్టలేదు. కసరి పొమ్మన్నారు. అలా వారిద్దరూ తిరుగుచు ఒక షావుకారి ఇంటికి వెళ్లి భిక్షాందేహి అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చొనిబెట్టి భోజన పదార్థం తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనం దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తోలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్లినారు. ఆ కొలం నిండా పద్మములు విరగబూసి ఉన్నవి. సరే, వీటి తూటు కాయలను తిని ఇప్పుడు ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయాను. ఇంకా చేయనది లేక నిరాశతో వెళ్లిపోయినారు. అటులు వెళ్ళగా వెళ్ళగా ఒక తపస్శాలి కుటీరం కనబడింది. అతన్ని సమీపించి ఆకలి తీర్చడానికి ఏదైనా పెట్టమన్నారు. ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేయనది లేక ఇద్దరూ సముద్రం వైపు వెళ్లారు. సముద్రం తీరం నిత్యానంద స్వామి వారి ఆశ్రమం కనిపించగా అతనికి వెళ్ళినారు. అక్కడ అన్నవస్త్రంలో లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములుండినో ఎంత భుజించినో అక్షయ పాత్రలు దొరకదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడ వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థములు లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సమస్యలు పడిపోయాను. బలరాముడు తమ్మునికి సేద తీర్చను. అక్కడ నుండి బయలుదేరిన అన్నతమ్ముడిద్దరూ మరి యొక్క భవనం చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనము. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరిని లక్ష్మీదేవి చూసినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీ చేత వారికి స్నానము నీరు పెట్టించి చిరికత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయట నరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతము, ఆ వంటకము అన్ని వింతగా తోచినవి. ఆలోచిస్తున్నారు. అంత ఒక చెలికత్తి వచ్చి, ఓ స్వాములారా, మీదే గ్రామము, ఎందుండి ఎక్కడ పోవచ్చున్నారు? మీకు భార్యా బిడ్డలు ఉన్నారా? ఇలాగూ ఎందుకు తిరుగుతున్నారా అని అడుగుగా ఏమి చెప్పవలన తోచక వారు ఒకరిమొకం ఒకరు చూసుకొనిచూ శ్రీహరి ఇట్లు చెప్పినాడు. ఇతడు నా అన్నయ్య బలరాముడు. నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన నా ఇల్లాలో లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్లగొట్టి ఈ కష్టములు తెచ్చుకుంటుంది. ఏ స్త్రీ వలన అష్ట ఐశ్వర్యములను కలుగునో, ఏ నారీమణి కరుణా కటాక్షములు వంశాభివృద్ధి కలుగునో, ఏ వనితామణి ఎల్లవేళ్లందు తనను నమ్మిన కొలిచిన వారి ఎండలో మెలగ చుండును, అటువంటి లక్ష్మీదేవి మమ్ము విడిచి వెళ్లిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము, కష్టాలు కలిగినవి అని చెప్పాను. ఆ దాసీ వలన ఆ ఇల్లు లక్ష్మీదేవి మందిరమని తెలుసుకుని చాలా ఆనందించినారు. బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్లి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకుని అర్థించము అని చెప్పి లోనికి పంపాను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరిపాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికను. నాదా, మీ అన్నతమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా, ఇప్పుడు ఎలా నా ఇంట పూజించినారు? చండాలకు దాని ఇంటికి ఎలా వచ్చినారు? ప్రాణాలు పోవునప్పుడు జాతి కులభేదములు అడ్డు రాకూడదా అని నిశ్చూరమలాడిన శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవడం అంతా తెలుసుకున్నారు. నీవు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూసినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నపోయినది. నిన్ను వదిలినందున మాకు అన్ని లోపములే జరిగినవి. కాన మా వెంట రమ్ము, వైకుంఠానికి పోదము అని పలుకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి ఎంట అడుగు పెట్టగానే అన్నీ యథాప్రకారంగా మారినవి. ధనాగారమంతా ధనముతో, బంగారముతో నిండినది. వస్తు వాహనాలతో, దాసీ జనంతో, భక్త కోటితో వైకుంఠము కలకలలాడిన కాన, ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ పురాణం చదివినను లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలో చేసిన పాపం నశించి మోక్షము కలుగుటియే కాక లక్ష గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్ట ఐశ్వర్యములతో తొలతూగుదురు. ఈ లక్ష్మీ పురాణం పఠనము ప్రతి మానవుడికి ముక్తి నందుటకు మార్గదర్శకం కాగలదు అని పరాశరముని నారదునికి లక్ష్మీ పురాణము వివరించను. ఈ లక్ష్మీ పురాణం సమాప్తం.